హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరుకోణం. నేను మీ ప్రసాద్. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏంటి అంటే, వైసీపీని 6 కొట్టిన అంబటి రాయుడు. అంబటి రాయుడు గారు మనకు తెలుసు, ఆయన క్రికెట్లో బాగా ఫేమస్, ఇండియాకి ఆడాడు, ఇండియా కంటే కూడా ఐపీఎల్కి ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. సో అటువంటి అంబటి రాయుడు మరి రాజకీయ ఆరంగ్రేటం చేశారు, ఆ విషయం మనందరికీ తెలిసిందే. పైగా విచిత్రం ఏంటి అంటే, ఆయన గత కొంతకాలంగా వైసీపీకి బాగా దగ్గరగా ఉంటూ ఉన్నారు, అఫీషియల్గా చేరకపోయినా. సో ఎట్టకేలకు ఆ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. పైగా అతను గుంటూరు వాసి, ఇంకా ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో కాపులందరం మా వైపు ఉంటారు అని చెప్పేసి వైసీపీ చెప్పుకున్నట్టు ఉంటుంది. అంబటి రాయుడు గారికి అవకాశం ఇస్తే ఒక విధంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారి ఓట్లు కూడా చేల్చొచ్చు అనే భావనలో వైసీపీ అంబటి రాయుడు గారిని దగ్గర చేసుకుంది. సో ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, కానీ అఫీషియల్గా జాయిన్ అవ్వాల. సో ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం అదని ఇదని ఏదేదో చెప్పుకొచ్చారు. గతంలో కూడా ఆయన ట్వీట్లు వేశారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా, వైసీపీకి ఫేవర్గా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, పథకాలు ఆ విధంగా ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి. పైగా ఆయన ఆ ప్రతిపక్ష పార్టీ నాయకులను కూడా విమర్శించారు. సో ఎట్టకేలకు గత నెల ఆఖరిలోనే ఆయన, అంటే డిసెంబర్ నెలాఖరులో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం గారి సమక్షంలోనే పార్టీ కండవ కూడా కప్పించుకున్నారు. సో అది మనస్ఫూర్తిగా కప్పించుకున్నారా, బలవంతం కప్పించుకున్నారా, అనేక రకాలైన విమర్శలు వస్తున్నాయి. ఆ అంశం ప్రక్కన పెడితే, ఇప్పుడు అంబటి రాయుడు గారు ఏదైతే పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయ్యారో, జాయిన్ అయిన వెంటనే ఆయన ప్రతిపక్షాలపైన మాట్లాడటం జరిగింది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడారు. సో గతంలో ఇదే మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తుంటే దానిపైన సంక్షేమ పథకాలు ఆ విధంగా ఇస్తారా, ఈ విధంగా ఇస్తారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఇస్తానని చెప్పేసి మరలా చెప్తున్నారని చెప్పేసి ఆయన అన్నారు. దీనికి సంబంధించి మనం ఒక వీడియో కూడా చేసాం. అసలు వచ్చి రాక తలకనే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు అంబటి రాయుడు గారు అని చెప్పేసి. ఆ విషయము ఆయన గవర్నమెంట్, గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు. సో ఇప్పుడు పట్టుమని ఒక ఐపీఎల్ సీజన్ ఎంతకాలం జరుగుతుంది? ఒక 50 రోజులు, 60 రోజులు జరుగుతుంది, 2 నెలల సమయం. అంత సమయం కూడా ఆయన పార్టీలో లేరు. ఈరోజే ట్వీట్ వేశారు, వైసీపీ నుంచి నేను బయటకు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. అసలు కారణం ఏమై ఉంటుంది అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, అంబటి రాయుడు గారు పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయిన తర్వాత ఏ కార్యక్రమాల్లో కానీ, పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఎక్కడ పార్టిసిపేట్ చేయాల, ఒకవేళ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది, జాయిన్ అయ్యేంత వరకే ఉండి ఆ తర్వాత పట్టించుకోవట్లేదు అనే ఏమైనా అసంతృప్తితో ఉన్నారా? లేదు, మనం ఎదురెళ్తున్నాము, నాయకులందరూ బయటకు వస్తుంటే నేను వెళ్ళి అడవుడిగా పార్టీ కండవ కప్పించుకున్నాను అనే భావనలో ఉన్నారా? ఎందుకంటే ఆయన ఒక క్రికెటర్, క్రికెటర్ అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, ఇంటర్నేషనల్ క్రికెటర్. ఒక బౌలర్ వచ్చినప్పుడు అతను బౌలింగ్ ఎలా వేస్తాడు, ఆ అనాలిసిస్ అంతా ఇతని మైండ్లో ఉంటుంది. ఓకే ఇలా వేస్తాడు, అతని స్ట్రాటజీ ఎలా ఉంటుంది అని చెప్పేసి. మరి అంత స్ట్రాటజికల్గా ఉండే బ్రెయిన్ అంబటి రాయుడు గారిది. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలుసుకోలేకపోయాడా? ఏమైంది, ఆయన లటిక్కిని వచ్చేసి అక్కడ వైసీపీలో జాయిన్ అయిపోయారు. సో తీరా జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు నాలుగు కలుసుకున్నారా ఏంటి, ఆయన తదుపరి కార్యాచరణ ఏంటి అనేది చెప్తానన్నారు. కానీ ఇప్పుడు వైసీపీకి అయితే రాజీనామా చేస్తాను. సో ఇప్పుడు దీనివల్ల ఏంటి పరిస్థితి అంటే, నాయకులందరూ బయటకు వచ్చేస్తున్నారు, పార్టీ ఓడిపోతుంది అనే సంకేతం ఆయన ఇప్పుడు నిదానంగా అర్థం చేసుకున్నారా, అందుగురించి ఆయన బయటకు వచ్చారా ఏమిటి అనేది కూడా ఆలోచించవలసి ఉంది. లేదు, మరి కాపు సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా కలిసి మరి లేదు లేదు మనం ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి చేయాలి అనే భావనతో ఆయనకి చెబితే, సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వైసీపీకి దూరం అయ్యారా, ఏమై ఉండొచ్చు? సో ఇక్కడ ఆయన పైగా గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి, అఫ్కోర్స్ పెరిగిందంతా కూడా ఆయన హైదరాబాద్లో, కానీ గుంటూరు జిల్లా రూట్సే కదా ఆయనకి. సో మామూలుగా కృష్ణా గుంటూరు జిల్లాలో అంటే మాకు కొంచెం కుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ కులాల సమీకరణలో భాగంగా ఏమైనా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి చెయ్యకూడదు అనే భావనలో ఏమైనా ఉన్నారా? మరి అంత తొందరపడి గబగబా జాయిన్ అయిపోవడం ఎందుకు, మరి అడవుడిగా బయటకు వచ్చేయటం ఎందుకు? ఇప్పుడు తీరా చూస్తే ఏమైందంటే, కొట్టిన బాల్ 6 కాదు, స్టేడియం మొదలుపడినట్టు ఉంది ఇప్పుడు వైసీపీ పరిస్థితి. సో ఇక్కడ రోజుకి ఇద్దరు ముగ్గురు రాజీనామాలు అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం ఇంతకుముందు వీడియో కూడా చేసాం. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి, నిన్నగాక మొన్న జాయిన్ అయినని కూడా వాళ్ళు రాజీనామా చేస్తున్నారు అంటే ఇక ఇది వైసీపీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లుగానే భావించవలసి ఉంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇక్కడ ప్రజానాడి ఏంటి, ప్రజా సమస్యలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా మనం అడవుడికి వెళ్ళిపోయి తొందరపడి ఆ పార్టీలో జాయిన్ అయిపోయాము, తీరా చూస్తే ఓడిపోయే పార్టీలు మనం ఎందుకు అనే భావనలో ఉన్నట్లుగా కూడా కొంతమంది వార్తా కథనాలు కూడా ప్రచురిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పటి వరకు ఇచ్చిన షాకులన్నీ వేరు, ఇప్పుడు అంబటి రాయుడు గారు ఇచ్చిన షాక్ వేరు. ఎందుకంటే పట్టుమని ఒక 4 రోజులు కూడా లేడు ఆయన పార్టీలో.
సో అంటే ఎంత వ్యతిరేకత భావం ఉంది అనే ఆయన అర్థం చేసుకున్నారు ఏంటి అనేది కూడా మనం ఆలోచించవలసి ఉంది. సో ఇలా ఇప్పుడు అంబటి రాయుడు గారు కూడా దూరం అయ్యారు. ఇదే అంబటి రాయుడు గారు వచ్చినప్పుడు ఓ యువకుడు క్రికెటరు చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న క్యాండిడేటు పార్టీలోకి వచ్చారు, గుంటూరు ఎంపీ స్థానాన్ని కేటాయించాలి అనే వార్తలు కూడా వచ్చినాయి. మరి ఇప్పుడు సడన్గా ఎందుకని ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు? ఇప్పుడు నేను చెప్పిన కారణాలు కాకుండా ఇంకేదైనా ఉన్నదా? తాజాగా లావు కృష్ణదేవరాయలు గారు, ఆయన నరసరావుపేట వైసీపీ ఎంపీ, మరి ఆయన పార్టీ వీడుతున్నారు అని చెప్పేసి మనం నిన్న ఒక వీడియో కూడా చేశాం. ఈ నేపథ్యంలోనే సాయంత్రం కల్లా సమాచారం వచ్చింది. అదేంటి అంటే లావు కృష్ణదేవరాయలు గారిని గుంటూరు ఎంపీగా పోటీ చేయించాలి అని చెప్పేసి అధిష్టానం భావిస్తుంది అని చెప్పేసి. దీనికి లావు కృష్ణదేవరాయలు గారు సముఖంగా లేరని, నేను గుంటూరు ఎంపీగా అయితే పోటీ చేయను, నేను నరసరావుపేట ఎంపీగానే పోటీ చేస్తాను అనే ఉద్దేశంలో ఆయన తెలియజేసినట్లు. మరి ఇప్పుడు ఈ సమాచారాన్ని తెలుసుకున్న అంబటి రాయుడు గారు అదేంటి నన్ను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలి అని అనుకున్నారు కదా, ఇప్పుడు సడన్గా లావు కృష్ణదేవరాయలు గారిని అక్కడ తీసుకొస్తున్నారు అంటే మరి నన్ను ఇంకెక్కడికి పంపిస్తారు, లేదా అసలు నాకు సీటు ఉంటుందా ఉండదా అనే డౌట్ వచ్చిందా? ఒకవేళ అలాగే వస్తే ఏమై ఉంటుంది? పోనీ ఇంకో ఎక్కడైనా ఇస్తారుగా, పోనీ గతంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు కదా, ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఇక్కడ. అంబటి రాయుడు గారు అంటే ఒక ఫ్రెష్ క్యాండిడేటు, ఫ్రెష్ క్యాండిడేట్కి మరి గుంటూరు ఎంపీ స్థానాన్ని ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా వేరే స్థానానికి ఇంకెక్కడైనా పంపిద్దామనే ఆలోచనలో ఉన్నారా? లేదు అసలు అంబటి రాయుడు గారే మనం రాంగ్ పార్టీలో రాంగ్ టైంలో జాయిన్ అయ్యాము, సో ఇప్పుడు మనం ఇది కాదు వేరే పార్టీనైనా వెళ్ళాలి అని చెప్పేసి భావనలో ఉన్నారా? ఏమవబోతుంది అనేది మాత్రం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కనుక తెలియదు. ఎందుకంటే జస్ట్ ఆయన ట్విట్టర్లో పెట్టారు, ఐఎమ్ గోయింగ్ టు క్విట్ ఫ్రమ్ వైసీపీ అని చెప్పేసి అన్నారు. కాబట్టి మరి అది వైసీపీ నుంచి దూరం అవుతున్నాను అన్నారు, కానీ ఏ పార్టీకి దగ్గర అవుతారు, అది ఎంత త్వరలో ప్రకటిస్తారు ఏంటి అనేది మాత్రం క్లారిటీ అయితే ఇంకా రాలేదు. మరి ఆ క్లారిటీ ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది తెలియాలి అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేంత వరకు కూడా మనం వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైసీపీని 6 కొట్టిన అంబటి రాయుడు అంటే పార్టీ నుంచి విడిపోతున్నాడు, దెబ్బకి బాల్ స్టేడియం అవతల పడింది అన్నట్లుగా ఉంది. దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.